మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి మనిషికి ధనం కావాలి, ఎందుకంటే ప్రతి మనిషికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మరి ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటు రాకుండా ఉండాలంటే సోమవారం నాడు, అందులోనూ రోహిణీ నక్షత్రం ఉన్న రోజు కర్పూరంతో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిష్కారాన్ని చేయమని పండితులు చెప్తూ ఉన్నారు. సోమవారం రోహిణి నక్షత్రం అరుదుగా వస్తూ ఉంటుంది. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్పూరంతో ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు ధనం చేతికి రావాలంటే సోమవారం నాడు రాత్రి కర్పూరంతో ఒక చిన్న చిట్కాను పాటించాలి. సోమవారం రాత్రి ఒక వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ రెండు కర్పూర బిళ్ళలు వేయండి. వాటితో పాటు రెండు లవంగాలు కూడా వేయండి. ఇప్పుడు కర్పూరాన్ని వెలిగించి ఇల్లంతా తిప్పండి. ఇలా చేయటం వలన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. కర్పూరం అన్న, లవంగం అన్న శుక్రుడికి ఇష్టం. శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కనుక సోమవారం ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అదేవిధంగా అనుకున్న పనులు జరగట్లేదు, అన్ని పనులు ఆలస్యం అవుతూ ఉన్నాయి అని బాధపడేవారు ప్రతి సోమవారం నాడు ఈ చిన్న చిట్కాను పాటిస్తే పనులన్నీ పూర్తయిపోతాయి. కర్పూరం నూనెను ప్రతి సోమవారం స్నానం చేస్తే నీటిలో రెండు చుక్కలు కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే తొందరగా మీ పనులన్నీ పూర్తయిపోతాయి. ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. ఆటంకాలు అనేవి అస్సలు ఉండవు. ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి కానీ ఇంటిని మార్చడం కుదరదు అనుకున్న వారు కూడా సోమవారం నాడు ఒక రాగి గిన్నెలో కర్పూరం బిళ్ళలను వేసి మీ ఇంట్లో ఉత్తర దిక్కున పెట్టండి. అది కూడా ఈ గిన్నెను ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ విధంగా చేస్తే ఎలాంటి వాస్తుదోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. అంతటి శక్తి కర్పూరానికి ఉంది. మీరు చేసి చూడండి. కొన్ని రోజులకు వాస్తుదోషాల వలన ఏర్పడే సమస్యలన్నీ పోతాయి. సోమవారం రాత్రి ఒక కర్పూరం బిళ్ళను ఆవు నెయ్యిలో నానబెట్టి ఉంచండి. మరునాడు ఉదయం ఈ కర్పూరం బిళ్ళను తీసి హారతి ఇస్తే ఇంట్లో పరిపూర్ణమైన సంతోషాలు నెలకొంటాయి, అన్ని సమస్యలు తీరిపోతాయి. మన ఇంట్లో మనకు లభించే కర్పూరం వలన ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి. కనుక మీరు కూడా సోమవారం నాడు కర్పూరంతో ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి త్వరలోనే కోటీశ్వరులుగా మారిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.